This program is co-sponsored by Prakriti Infra and Shelters India Private Limited. దుర్భాషలే ఆడాడు. దూత వెళ్ళి ఈ దుర్భాషలకి ఇంకో రెండు ఎక్కువ వేసి చెప్పాడు. ఈ చెప్పేవాళ్ళు అలాగే చెబుతారండి, రాజుగారిని మెప్పు పొందారు కదా, అందుకని మహారాజా నువ్వు సొంటవిట, ఎందుకు పరికిరాని వాడివిట, నీతో యుద్ధం చాలా తిరిగిట, నిన్ను గడ్డి పరక్కని ఆవు నవ్వునట్టు నవ్వులేస్తట అని ఈయన ఇంకో నాలుగు చెప్పగానే రాజుగారి కొళ్ళు మండింది. ఆయన వెంటనే, ఇదిగో మళ్ళీ చెబుతున్నాను, యుద్ధం వద్దు, ఇంకొక్కసారి హెచ్చరించాలి ధర్మం అన్నాడు. మళ్ళీ దూత వచ్చాడు. రాగానే మా అన్నయ్య వచ్చి నా కాళ్ళు పట్టుకుంటే ఇచ్చేస్తాను అన్నాడు ఈయన. ఈయనకి ఇది బాగానే ఉందనిపించింది. ఏం సుభాహ, మీ తమ్ముడు కాళ్ళు పట్టుకుంటే ఇస్తాట కదా అంటే, నేను క్షత్రియుణ్ణి, ఎంత తపస్సు చేస్తున్నా తమ్ముడి కాళ్ళు పట్టుకుని అడుక్కుంటానా నేను? మహారాజా నాకు మాట ఇచ్చావు, పరాక్రమం ఉంటే యుద్ధం చేసి వాడిని జయించి, వాడిని బంధించి, వాణ్ణి రాజ్యాన్ని నాకు అప్పగించన్నట్టు. కాశీరాజు గారు మారు మాట్లాడకుండా మహాసైన్యాన్ని వెంట పెట్టుకుని యుద్ధరంగానికి బయలుదేరాడు. ఇంక చూడండి, చతురంగ బల్ల పదాహతి నిల కంపింప కాశీశ్వరుండలర్కక్షితీసుపైజని సామాద్యుపాయ ప్రయోగ సామగ్రి తదీయ సామంత దుర్గ పాలాటవిక బలావలునలను వశగతులను గావించి అతని పొరము చుట్టూను విడిసిన ఆ క్షణమే కాశీరాజు గారు గుర్రాల మీద, ఏనుగుల మీద, రథాల మీద కాలినడకన వెళ్ళి సైనికులతో యుద్ధానికి బయలుదేరాడు. ఇది చతురంగ బలము. చతుహు అంటే నాలుగు, చతుహు అంగ, చతురంగ నాలుగు అవయవములు. యుద్ధానికి వెళ్ళేటటువంటి వాడికి నాలుగు అవయవములు యుద్ధంలో సైనికుల్లో ఉంటారు. ఏమిటా నాలుగు అవయవాలు అంటే నాలుగు భాగాలు, ఫోర్ పార్ట్స్. ఒకటి గుర్రాల సైనికులు, గుర్రాలెక్కి యుద్ధం చేసేవాడు. రెండోది ఏనుగులెక్కి యుద్ధం చేసేవాళ్ళు. మూడోది రథాలెక్కి యుద్ధం చేసేవాళ్ళు. నాలుగవది కాలినడకన వెళ్ళేవాళ్ళు. అందుకని రథ గజ తురగ పదాతి దళములు అన్నారు. ఈ నాలుగు రకాలైనటువంటి బలాలని వెంట పెట్టుకొని కాశీరాజు గారు నగరాన్ని చుట్టుముట్టేశాడు. ఈయన మహాపరాక్రమంతో దాన్ని చుట్టుముట్టి లోపల వాళ్ళకి మంచినీళ్ళు కూడా వెళ్లకుండా చేశాడు, ఆహార పదార్థాలు రాకుండా చేశాడు, నెలనాళ్ళు చుట్టుముట్టాడు. చుట్టుముట్టి క్రమంగా కోట తలుపులు తీయించాడు. రాజుగారు చాలా తెలివైనవాడు కాశీరాజు. ఈ యుద్ధానికి వచ్చే ముందే కొంతమందిని పంపించి ఈ మంత్రుల్ని వాళ్ళని లంచాలు ఇచ్చి లోపరుచుకున్నాడు. ఈయన లోపల ఉన్న మంత్రుల్ని, సేనానాయకుల్ని, ముఖ్యమైన వాళ్ళని, ఇలాంటి వాళ్ళందరినీ లాగేశాడు. సాధారణంగా అధికారులు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఏం చేస్తున్నవాడ, పక్క పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేని ఎంపీని లాగే ఇట్లా అలాగనమాట. ఇలా మొత్తం ఈ రాజుగారి దగ్గర బలం ఉంది కనుక వాళ్ళందరినీ తన పార్టీలో చేర్చుకున్నాడు. చేర్చుకునేటం వల్ల ఏమైపోయింది, ఆయన పాపం తీరా యుద్ధానికి సైనికులు బయలుదేరదామని చూస్తే మంత్రులు అటు రాజుగారివే పడిపోయారు, సేనాధిపతి అటు వెళ్ళిపోయాడు. సేనాధిపతి వెళ్ళిపోవడం వల్ల సైన్యం చాలా అటు తిరిగిపోయింది, ఈ రాజుగారి సైన్యం తక్కువైపోయింది. ఈ సైనికులు తక్కువ మందితో యుద్ధం చేసి చిత్తుగా ఓడిపోయాడు. ఓడిపోయి కోట లోపలికి పారిపోయాడు. పారిపోయి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, తలుపులు మూసుకుని కోట లోపల దాక్కుని భయపడి మొదటిసారి అతనికి భయం అంటే ఏమిటో తెలిసింది. యుద్ధరంగంలో ఇంత అన్యాయంగా ఓడిపోతాను అనుకోలేదు ఆయన. దాంతో భయం వేసి, అయ్యో ఎంత కష్టం వచ్చింది, కాలం కలిసి రాకుండా అయిపోయింది, నా వాళ్ళు అనుకున్న వాళ్ళు అటు తిరిగిపోయారు, డబ్బుకు లొంగిపోయారు, ఇప్పుడు యుద్ధంలోకి వెళ్ళడం అంటే చావడంతో సమానం, ఆత్మహత్య చేసుకోలేము, ఓడించలేము, యుద్ధానికి వెళ్తే చావడం తప్పదు, తానే చచ్చిపోయాక శత్రువుల మీద జయం ఎలా పొందుతాం అని ఓ పూట పూటంతా తలపట్టుకు ఏడ్చాడు. కర్తవ్యం ఏమిటి, కర్తవ్యం ఏమిటని అలా ఏడుస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటే ఈ ఉంగరం కంటి గట్టిగా గీసుకుంది. అప్పుడు గుర్తుకొచ్చింది ఉంగరం. ఓహో, మా అమ్మ ముందే చెప్పింది, నాయనా ఎప్పుడో ఒకప్పుడు నీకు కష్టం వస్తుంది, కష్టం వచ్చినప్పుడు ఈ ఉంగరం వెనకాతలు ఉన్న శీల ఎప్పు, అందులో ఒక రేకు ఉంటుంది, ఆ సన్నని పల్చని బంగారపు రేకులో నేను అక్షరములు రాశాను, అది చదువుకొని చెప్పిందిగా, అది ఇప్పటిదాకా గుర్తుకురాలేదు, ఇప్పుడైనా కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటే ఈ ఉంగరం గీకుని ఈ ఉంగరం ఉందనే విషయం గుర్తుకొచ్చింది. ఆహా, సమయం వచ్చినప్పుడు మా అమ్మే నాకు కర్తవ్యం గుర్తు చేసింది అనుకుని ఆ ఉంగరం తీసి ఇప్పు చూశాడు. అందులో సన్నగా పల్చగా ఉన్న ఒక రేకు ఉంది, ఆ రేకులు అక్షరాలు ఉన్నాయి, ఆ అక్షరాన్ని మంచి అర్థం పెట్టుకు చూశాడు. నాయన, దుఃఖానికి మూల కారణం సంగం అని రాసిందట. సంగము విడువగవలయును సంగము విడువంగ కడున శక్యమైన చేయంగవలయు సత్సంగము సంగ రుజకు నౌషధంబు సద్భజన విలన్. మనిషికి దుఃఖం ఎందుకు వస్తుంది, వస్తువు మీద స్నేహం ఉండడం వల్ల.
నీకు రాజ్యం మీద స్నేహం ఎక్కువైపోతే, సంపదల మీద వ్యామోహం ఎక్కువైతే దుఃఖానికి దారితీస్తుంది. ఆ దుఃఖం నుంచి బయటపడాలి అంటే స్నేహం విడిచిపెట్టాలి. దేని మీద స్నేహం విడిచిపెట్టాలి? రాజ్యం మీద వ్యామోహం విడిచిపెట్టాలి. సంఘం ఎప్పుడూ మంచిది కాదు. సంఘము అని ఒత్తు లేకుండా ఉంటే స్నేహం, ఎవరితో అయినా స్నేహం చేస్తే ఆ వ్యక్తి దూరం అయితే దుఃఖం వస్తుంది. కనుక సాధ్యమైనంత వరకు ఎవరితోటి ఎక్కువ స్నేహం పెట్టుకోకు, వ్యామోహం పెట్టుకోకు. కానీ మానవుడు పుట్టాక ఇతరులతో కలవకుండా ఎలా ఉంటాడు ఒకసారి ఆలోచించండి. మన మానవులం పక్క వాళ్ళతో స్నేహం లేకుండా ఒంటరిగా బతకలేము. అలాంటప్పుడు చేయంగవలయు సత్సంగం, సత్సంగం చెయ్యి, మహాత్ములతో స్నేహం చెయ్యి. సాంగత్యం ఒక రోగం. ఈ సాంగత్యం అనే రోగమునకు మందు సత్సాంగత్యం. అంటే సత్సంగత్వే నిస్సంగత్వం. అందుకని అలా చెప్పకుండానే చెప్పింది. నీకు కష్టం వస్తుంది, నీ రాజ్యం పోయేది వస్తుంది నాకు తెలుసు. ఎందుకంటే ఆవిడ భవిష్యత్తును గ్రహించింది. సుబాహుడు వీడిని దారిలో పెడతాడు, వీడు ఎప్పటికీ ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు, రాజ్య వ్యామోహంతో ఉంటాడు. అప్పుడు నా రెండో కొడుకు వీడికి బుద్ధి చెబుతాడు, అప్పుడు వీడు శోకంతో కుంగిపోతాడు. కుంగిపోయినప్పుడు వీడిని సరైన దారిలో పెట్టాలి అనుకున్నావిడ. ఇదిగో నాయన, నీకు ఇప్పుడు నీ సోదరుడి ద్వారా రాజ్యం పోయే దుఃఖం వచ్చింది కదా, ఈ దుఃఖం నుంచి నేను బయటపారేసేవాడు సద్గురువు. సఖ్యపర్వతంలో దత్తాత్రేయుడు ఉన్నాడు, ఆ దత్తాత్రేయుడు పట్టుకో. నువ్వు కోటలో నీ గదిలో నుంచి ఒక రహస్య మార్గం ఉంది, ఆ రహస్య మార్గం గుండా వెడితే అడవిలో గడతావు. శత్రువుడికి దొరకకుండా రహస్య మార్గం గుండా అడవిలోకి వెళ్ళి దత్తుణ్ణి పట్టుకో అని చెప్పింది ఆవిడ. ఆవిడ ముందే రాసింది. పూర్వం ప్రతివాడికి అంతఃపురంలో ఓ మర ఉండేది, ఆ మరిలాగే బొమ్మలో ఉండేది. ఆ బొమ్మలో ఒక మర ఉందని కూడా తెలియదు మనకనమాట. ఆ మరిలా తిప్పితే మొత్తం గోడ గోడంతా ఇట్టు నుంచి అటు వెళ్ళిపోతుంది. అటువంటి రాతి గోడ పక్కకి తప్పుకుంటుంది. ఈ గోడంబట వెళ్ళిపోతే ఒక 10-15 మైళ్ళు దూరం అలా నడవగా అడవిలో ఒక చోట ఎక్కడో చోట బయటకు వచ్చే మార్గం ఉంటుంది. అక్కడ ఆ రహస్య మార్గం గుండా అడవిలోకి శత్రువులు వచ్చినప్పుడు, చుట్టుముట్టినప్పుడు, ఓడిపోతున్నప్పుడు రాజులు పారిపోయేవారు, అంతఃపుర స్త్రీలు పారిపోయేవారు. అలాంటి రహస్య మార్గం కూడా వెళ్ళిపో అని తల్లి చెప్పగానే వెంటనే ఆయన మా అమ్మ నన్ను రక్షించడానికి సిద్ధపడిందని గ్రహించి అప్పటికప్పుడే ఆ రహస్య మందిరం గుండా అడవిలోకి వెళ్ళాడు. ఆ అరణ్య మార్గం గుండా దత్తాత్రేయుడు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. ఆయుర్వీసుడు దత్తాత్రేయున్ కరుణావిధేయు దేవమునిగణధ్యేయు అసంగత్వ మహాస్థేయు విషయ రిపుబల విజేయు అమేయున్. మహావేగంగా నడచి నడచి పరిగెత్తి దత్తాత్రేయుడు కొలువై ఉన్న పర్వత ప్రాంగణానికి వెళ్ళాడు. అక్కడ గొప్ప ఔదుంబర వృక్షం ఉన్నది, పెద్ద మేడి చెట్టు ఉన్నది. ఆ మేడి చెట్టు మీద నుంచి నిరంతరం కాయలు రాలుతున్నాయి. ఆ కాయలు రాలి దత్తాత్రేయుడు 3 తలల మీద పడుతున్నాయి. ఆ తలల మీద పడి కిందకు వస్తున్నాయి. అది చూడడానికి ఎలా ఉంది, చెట్టు తన ఫలములతో ఆయనకి అభిషేకం చేస్తున్నట్టుగా ఉంది. అంత అద్భుతమైన ఆ దృశ్యం చూశాడు. వెళ్ళాడు, ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. ఆ దత్తాత్రేయుడు ఎటువంటి వాడు, కరుణావిధేయుడు. ఆయన ఎవడైనా వస్తే తక్షణం వాడిని కరుణిస్తాడు, కష్టంలో ఉన్నవాడిని ప్రేమిస్తాడు. దేవతల చేత, దేవమునుల చేత, మహాత్ముల చేత నిరంతరం సేవింపబడుతున్నవాడు. అసంగత్వ మహాస్థే, ఆయనకి ఎవరితో సాంగత్యం లేదు, అంటే రాగం లేదు, ద్వేషం లేదు, అటువంటి వాడు విషయ రిపు బల విజేయుడు. ఆయన భయంకరమైన శత్రువులు జయించినవాడు, అనగా కామక్రోధ లోపమోహ మదమాత్సర్యములనే శత్రువుల చేత జయింపబడనివాడు, వాటిని జయించినవాడు. అమేయుడు, పరిమితమైనది కాదు అపరిమితమైనటువంటి శక్తి కలిగిన వాడు. అటువంటి వాడికి పదే పదే నమస్కరించి, నేను దుఃఖంతో ఉన్నాను, శరణార్థిని, మా అమ్మ పంపగా వచ్చాను, మా అమ్మ నీ శిష్యురాలు, మా నాన్న నీ శిష్యుడు, మా వంశమే ఎప్పుడూ నిన్ను సేవిస్తూ ఉంటుంది, ఇప్పుడు నాకు దుఃఖం అంతకంతకీ పెరిగిపోతున్నది, నేను వ్యామోహంలో ఉండి ఆ వ్యామోహంలోంచి బయటపడలేక ఏడుస్తున్నాను, నాకు రాజ్యం అంటే వ్యామోహం, భార్య అంటే వ్యామోహం, పిల్లలంటే వ్యామోహం, ధనమంటే పిచ్చ, ఇంట్లోంచి బయటికి రాలేను నేను, ఈ కుటుంబ వ్యామోహంతో, ధన వ్యామోహంతో, పదవీ వ్యామోహంతో కొట్టుకుపోతున్న నాకు ఇప్పుడు తీవ్రమైన వేదన కలిగింది, ఈ శత్రుపీడ నాకు వచ్చింది, ఈ శత్రుపీడ నుంచి నన్ను రక్షించు, కరుణించు, కరుణించు, కామభరార్థునని మడి చెప్పుకున్నాడు, కామముతో నింపబడి ఉన్న నన్ను రక్షించన్నాడు. ఆయన నాకు కోరికలు ఎక్కువని చెప్పాడు చెప్పకుండానే. అప్పుడు ఆయన నవ్వి, ఓహో ఇంతకి నువ్వెవరివి అన్నాడు. నేను అలర్కుండండి అన్నట్ట. అలర్కుడు నీ పేరు సరే, నువ్వెవరివి అన్నాడు ఆయన. బట్టి
నేను ఎవరినంటే ఏం చెప్పనండి, అలర్కుడని ఒక మహారాజుని ఒకప్పుడు, ఇప్పుడు ఓడిపోయిన వాడు అన్నట్ట. ఓడిపోయావు సరేలే, నువ్వెవరివి అన్నాడు ఆయన వాడి. నీ శిష్యుణ్ణి అన్నాడు. ఇలా నీ శిష్యుణ్ణి ఇవే అంటున్నావు కానీ ఇవెవరో నీకు తెలియటం లేదు. నీవు దేనికి లొంగనటువంటి పరబ్రహ్మస్వరూపానికి, నీకు చావు లేదు, నీ శరీరమునకు చావు ఉన్నది, నీలో ఒక దివ్యాత్మ ఉన్నది. ఈ దివ్యాత్మ ఉన్నదే, ఈ దివ్యాత్మ నీళ్ల చేత తడపబడదు, ఆయుధాల చేత ముక్కలు కావింపబడదు, అగ్ని నీ ప్రాణాన్ని దగ్ధం చెయ్యలేదు, ఆత్మకి నాశనం లేదు. కానీ ఆత్మ ధరించిన ఈ శరీరం నాదనుకోవటం వల్ల, ఈ ఉపాధి నాదనుకోవడం వల్ల, ఈ దేహమే నేననే భ్రాంతి నీకు కలగడం వల్ల నీకు ఈ దుఃఖం కలిగింది. కాబట్టి నీ అవయవాలను చూడు, ఈ అవయవాలతో కూడిన శరీరాన్ని చూడు, ఈ అవయవాల లోపలున్న జీవిని చూడు. ఆ జీవినివా, జీవాత్మనివా, లేక జీవంతో ఉన్న శరీరంనివా? అనగా నాకు నిజంగా ఇప్పుడు మీరు చెప్పాక అనిపిస్తోందండి, ప్రాణానికి దీనికి సంబంధం లేదు కదా, శరీరం ఉన్నంత వరకు మరి నాకు ఎందుకు ఈ భ్రాంతి కలుగుతుంది అని అడిగాడు ఆయన. మీరు చెప్పింది నిజమే, నేను నాలో ఉన్న ప్రాణానికి చావు లేదని గ్రహించాను, అయినా నాకు ఈ శరీరం మీద, నా కుటుంబం మీద ఎందుకు వ్యామోహం వస్తోంది? దానికి ఒకటే కారణం, చిన్నప్పటి నుంచి నువ్వు దాని మీద మమకారం పెంచుకోవటమే అన్నాడు ఆయన. నాది నాది అనే ఒక భావం పెంచుకున్నావు, నీ సోదరులు అది పెంచుకోలేదు, మీ అమ్మకి దేహభ్రాంతి లేదు, నువ్వు మాత్రం చిన్నప్పటి నుంచి శరీరాన్ని పోషించాలి, ఆరోగ్యంగా ఉంచుకోవాలి, బలంగా ఉంచుకోవాలి, ఈ శరీరానికి డబ్బు కావాలి, ఈ డబ్బుతో పాటు గృహాలు కావాలి, సుఖాలు కావాలి అనుకుంటూ నిరంతరం నేననే భావనతో పెరిగావు. వాళ్ళు నేనని కాకుండా నేనంటే పరబ్రహ్మ అనే భావనతో పెరిగారు. ఎందు కరము మమతం వంది పరగుచుండునెప్పుడు పురుషుని మది తానందంత తెచ్చియుచ్చు నమందములగు వగలనది క్రమక్రమయుక్తిని.